ఆ దృశ్యాలను సెల్ ఫోన్ లో చిత్రీకరించి 10 రోజులుగా ఆమెపై గ్యాంగ్ రేప్ చేశారు. హాస్టల్ వార్డెన్ ఫిర్యాదుతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. చింతలపూడికి చెందిన విద్యార్థిని తల్లిదండ్రులు విడిపోవడంతో హాస్టల్లో ఉంటూ చదువుతోంది. ఈ క్రమంలోనే ఓ యువకుడితో పరిచయం ఏర్పడింది. అతను చెప్పే మాయ మాటలు విని వాదన్ కు చెప్పా పెట్టకుండా హాస్టల్ నుంచి వెళ్లిపోయింది. ఈ నెల 16 నుంచి కనిపించకపోవడంతో వాదన్ ఆ బాలిక తండ్రికి సమాచారం ఇచ్చింది. తల్లి దగ్గరికి వెళ్లిందని భావించి వారిని సంప్రదించగా అక్కడకు రాలేదని తెలిసింది. దీంతో ఈ నెల 20వ తేదీన హాస్టల్ వార్డెన్ చింతలపూడి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు బాలిక తండ్రి. మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు బాలికను ఏలూరులో ఉన్నట్లు గుర్తించారు. ఆమెను విచారించగా యువకుడు తనని నమ్మించి ఏలూరుకు తీసుకెళ్లినట్లు చెప్పింది. అతని స్నేహితుడితో కలిసి అత్యాచారం చేసినట్లు తెలిపింది. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు పెదవేగి మండలం కవ్వగుంట గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. బాలికను వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారు. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కింద ఉన్న బెల్ బటన్ ఒక్కసారి ప్రెస్ చేయండి.